ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయంలో జరగనున్న వీధి వ్యాపారుల తోపుడు బండ్లు కూరగాయల మార్కెట్లు వేలంపాట మరలా వాయిదా పడింది. ఈ సందర్భంగా కమిషనర్ సిహెచ్ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ 2021-22 సంవత్సరానికి చీరాల నెహ్రూ కూరగాయల మార్కెట్టు పేరాల కూరగాయల మార్కెట్టు తోపుడు బండ్ల వ్యాపారులకు ప్రభుత్వం తరఫున ఈ నెల 21వ వేలం పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. నలుగురు ధరావత్తు చెల్లిస్తామని ముందుకు వచ్చి ఇద్దరు మాత్రమే ధరావత్తు చెల్లించిన కారణంగా వేలం పాట మరలా వాయిదా పడిందని 31వ తేదీన మరలా పాట నిర్వహిస్తామని తెలిపారు. చీరాల పురపాలక సంఘానికి 21-22 సంవత్సరానికి సంబంధించి మరి నిర్వహించబడిన కొన్ని పాటలు మరి కాలం మార్చి 22 మార్చి 31తో ముగిసింది. ప్రస్తుత సంవత్సరానికి 31 మార్చి 30తో కాలం ముగిసింది కాబట్టి 22-23 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పురపాలక సంఘానికి చెందిన కూరగాయల మార్కెట్లు అదేవిధంగా తోపుడు బండ్లు పేరాల మార్కెట్కి సంబంధించి పాటలనే ఈ నెల 21వ తారీఖున నిర్వహించడం జరిగింది. చీరాల పురపాలక సంఘంలో ఆ వేలం పాటలందు సర్కారు వారి పాట వేలం కొరకు నిర్వహించినటువంటి సర్కారు వారి పాటలో మరి ఎవరు పాట పాడటానికి ముందుకు రావటం జరగలేదు. ఒక నలుగురు మాత్రమే ధరావత్ చెల్లించడం జరిగింది. ఆ నలుగురిలో కూడా నిర్ణయించినటువంటి సర్కారు వారి పాట మొత్తానికి వారు ఎవరు ముందుకి వచ్చి పాడుకొని ఉండలేదు. అందుమీద తిరిగి ఈ నెల 25వ తారీఖు అనగా ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. ఈరోజు కూడా పురపాలక సంఘ కార్యాలయం నందు నెహ్రూ మా కూరగాయల మార్కెట్టు అదేవిధంగా పేరాల మార్కెట్టు తోపుడు బండ్లకు సంబంధించిన అయాలం పాటలని నిర్వహించడం జరిగింది. అందులో కూడా 3-4 పాటలను బట్టి ధరావత్ చెల్లించి పాటలో పాల్గొనడం జరిగింది. కానీ ఆ యొక్క గతం 21వ తారీఖు నిర్ణయించిన సర్కారు వారి పాట మొత్తాన్ని దాదాపు 5 లక్షలు తగ్గించి మరలా నిర్ణయించి పాట మొదలుపెట్టినప్పటికి కూడా చెల్లించినటువంటి ధరావత్తుదారులు ఎవరు కూడా ముందుకు రానందున తిరిగి వాయిదా వేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో జరిగినటువంటి వేలం పాటల్లో నిర్వహించినటువంటి రాబడినటువంటి ఆదాయాలను పరిగణలోకి తీసుకొని పాటలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మరలా తిరిగి వేలం తేదీని త్వరలో తెలియజేస్తామండి.